హాయ్ మామలు అండ్ అందమైన చందమామలు ఎలా ఉన్నారు నేను మీ చందు లైఫ్ ఆఫ్ ముత్తు తమిళ్ సినిమా తెలుగు డబ్బుడు వర్షన్ నిన్న రిలీజ్ అయింది సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే బాగానే ఉంది మామ ఒక డీసెంట్ ఫిలిం మరీ తీసేయాల్సిన సినిమా కూడా కాదు మరీ ఎత్తాల్సిన సినిమా కూడా కాదు ఒకే సినిమా వన్ టైం వాచబుల్ సినిమా అనమాట సినిమా బాగానే ఉన్నా కూడా మనకి లెంత్ అయితే ఎక్కువ అనిపిస్తుంది మామ దగ్గర దగ్గర మూడు గంటల సినిమా అనమాట సో చాలా చోట్ల ల్యాగ్ అన్న ఫీలింగ్ అయితే కలుగుద్ది అది మినహా సినిమా మొత్తం బాగానే ఉంది మామ సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే ఇంత మాదిరి ఒక పోరడు ఇంద మాదిరిగా పెరగటం అనమాట సో మనకి వచ్చి రాని తమిళ్లో మాట్లాడమ్మా సో సింపుల్గా కేజీఎఫ్ అండ్ పుష్ప టెంప్లెట్లో ఉంటుంది మామ ఇప్పుడు పుష్ప అండ్ కేజీఎఫ్లో అయితే పుష్పరాజు అయితే నీ అవ్వ తగ్గేదేలే అంటా ఉంటాడు ఇంకా కేజీఎఫ్లో మన రాఖీ బాయ్ అయితే నేను ఏలేస్తా ఏలేస్తా ఐ వాంట్ ఏలటం అంటూ ఉంటాడు కదా సో అలా కాకుండా ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఆ క్యారెక్టరైజేషన్లో ఒక రకమైన అమాయకత్వం ఉంటుంది భయం ఉంటుంది ధైర్యం ఉంటుంది ఒక కామన్ మ్యాన్కు ఉండే లక్షణాలన్నీ ఈ సినిమాలో ఉంటాయన్నమాట ఆ క్యారెక్టర్కి ఇలా ఎందుకు అంటే పుష్ప అండ్ కేజీఎఫ్లో వాళ్ళకి అసలు భయమే లేదు అన్నట్టు చిన్నప్పటి నుంచే తోపులు తురుములు అన్నట్టు చూపిస్తారు కదా కానీ ఈ సినిమాలో హీరోకి మాత్రం సో అన్నీ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అన్నట్టుగా చూపించారనమాట అది నాకు బాగా నచ్చింది సినిమా రెండు పార్ట్లు మామ ఇది ఫస్ట్ పార్ట్ అనమాట సో ఎండ్ చేసిన విధానం బాగానే ఉంది సెకండ్ పార్ట్ కోసం మనం వెయిట్ చేయొచ్చు అనమాట సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే సింబు అన్న సో సింబు అన్న గురించి చెప్పాల్సిన పని లేదు అప్పట్లో ఒక ఊపు ఊపాడనమాట మోస్ట్లీ యూత్ని టార్గెట్ చేస్తూ తన సినిమాలు ఉండేవి యూత్ని బాగానే ఆకట్టుకునేవాడు మధ్యలో కొంచెం డౌన్ఫాల్ అయ్యింది మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చాడు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన మానాడు సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు మానాడు సినిమాలో చాలా బాగా చేశాడు దాంతో పోల్చుకుంటే ఈ సినిమాలు ఇంకా చాలా 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 బాగా చేశాడు మామ నిజంగా కొన్ని సీన్స్లో అయితే అసలు చెప్పాలంటే ఫస్ట్ నుంచి ఎక్కడ సింబు కనిపించడు ఆ క్యారెక్టరే కనిపిస్తుంది అనమాట కొన్ని సీన్స్ అయితే ఇరగొట్టేశాడు తను తప్ప ఇంకెవరూ చేయలేరు అన్నట్టుగా చేశాడనమాట ఇంకా హీరోయిన్గా వాడు కూడా బాగానే చేసింది రాధిక గారు ఉన్నారు ఆవిడ కూడా ఉన్నది తక్కువే ఉన్నంతలో ఆవిడ బాగానే చేశారు ఇంకా అదర్ అదర్ యాక్టర్స్ కూడా ఓకే అనిపించారు అంతే అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయితే ఎవరూ లేరు మోస్ట్లీ షింబు అన్న క్యారెక్టరే బాగా ఎలివేట్ అవుద్ది అనమాట అదర్ క్యారెక్టర్స్ ఓకే ఓకే అనిపించారు ఇంకా టెక్నికలీ మ్యూజిక్ వచ్చి ది లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు సాంగ్స్ బాగున్నాయి మామ సో ఫస్ట్ టైం వినటమైనా నాకు బాగానే నచ్చాయి ఆ లిరిక్స్ అవన్నీ బాగానే అనిపించింది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశాడని చెప్పాలి కొన్ని సీన్స్ అయితే కొన్ని సీన్స్ కాదు ఈ సినిమాకి టెక్నికల్ పరంగా ప్లస్ అంటే ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి చాలా సీన్స్ని ఎలివేట్ చేసింది అండ్ హీరో క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగా ఎలివేట్ చేసిందని చెప్పాలి సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది మామ కొన్ని చోట్ల ఆర్జీవి గారి స్టైల్లో కొత్త కొత్త యాంగిల్స్లో ట్రై చేశారు అది మినహా సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండి ఉండొచ్చని నా అభిప్రాయం చెప్పాను కదా మూడు గంటల సినిమా మూడు గంటలు కాదు ఇంచుమించు మూడు గంటలు సో ల్యాగ్ అనిపిస్తుంది కొన్ని సీన్స్ని ఎడిట్ చేసి ఉండొచ్చేమో అనిపించింది ఇంకా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు సో ఆయన సినిమాలో ఒక మ్యాజిక్ ఉంటుంది ఆ మ్యాజిక్ అయితే ఈ సినిమాలో కొంతవరకు తగ్గింది అనిపించింది మామ ఎస్పెషలీ లవ్ ట్రాక్లో ఆయన సినిమాల్లో లవ్ ట్రాక్ సూపర్గా ఉంటుంది బట్ ఈ సినిమాలో లవ్ ట్రాక్ వచ్చినప్పుడల్లా బా మళ్ళీ వచ్చింది లవ్ ట్రాక్ అనిపించేలాగా ఉంటుంది అనమాట సో ఓవరాల్గా ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆయన సక్సెస్ అయ్యారు మామ సో సెకండ్ పార్ట్లో ఇంకా బాగా తీయచ్చేమో అని నా అభిప్రాయం సో ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది మామ చెప్పాలంటే బాగానే ఉంది సో మీకు కూడా నచ్చు సో ఇంకెందుకు ఆలస్యం టికెట్స్ బుక్ చేసుకోండి పండగ చేసేయండి సో ఇది ఈ సినిమా రివ్యూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటా టాటా